ఇంట్లో ఉండే జీవితం ఎడారలా తయారైపోయింది. హలో గోదాట్లో ఇస్తున్నా. గోదాట్లో ఇస్తున్నావా? ఏంటి నీ పోజు? నీ వెంట పడుతున్నానని అలసా? నాలంట అమ్మాయి నీకు దొరకచ్చు, కానీ నా అంత ప్రేమించే అమ్మాయి నీకు దొరకదురా. నీతో ఉంటే సరదాగా ఉంటుందనో, ఏదో నా కోసం ఒకని కొట్టావనో, లేక నువ్వు దొరబాబు అనో కాదురా నేను ఇష్టపడుతోంది. నిన్ను చూడగానే అనిపించిందిరా, మొన్నటి వరకు ట్రై చేసి ఇప్పుడు కాదంటావేంటి? కొన్నిటికి కారణాలు చెప్పలేం. ఏం పర్వాలేదు చెప్పు. నేను ఏ అమ్మాయిని చూసినా వేరే ఉద్దేశంతో చూస్తాను, అలాగే నిన్ను కూడా. నిన్ను వాడుకుని వదిలేద్దామనే ఉద్దేశంతోనే నీ వెంట పడ్డాను. ఈ ప్రేమ గేమ ఇదంతా నాకు తెలియదు. నాకు తెలిసిన ప్రేమ కాసేపే. మరి నీ పన్నెందుకు పూర్తి చేయలేదు? నీ విషయంలో తప్పనిపించింది. ఆ తప్పనిపించడమే నా మీద నీకున్న ప్రేమ. నేను నీకు సరిపోను, తాగుతాను తిరుగుతాను పేకాడతాను, కోరికొస్తే తీర్చుకుంటాను. నాలంటోడు నీకు కరెక్ట్ కాదు. అయ్యో, పెళ్ళికి ముందు రాముడి కంటే పెళ్ళయ్యాక రాముడే ఏ పిల్లకైనా కరెక్ట్. చెప్పండి అమ్మా. మీ మనవరాలు స్వప్న, మా దొరబాబు ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్లి విషయం మీతో మాట్లాడదామని వచ్చాను. మీ కుటుంబం గురించి అంతా విన్నానమ్మా. అదట్టుంచండి, మీ దొరబాబు ఏం చేస్తుంటాడు? మా వాడు కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుంటాడు ఎక్కువగాను, కళాపోషణ అన్నమాట. 10 మందికి పని కల్పించేవాడు, ఎంత అడిగినా ఎడంచేతో ఇసిరేసేవాడు. ఆడికి పని చేయాల్సిన అవసరం ఏంటండి? మరే మా ఓడు బండి మీద వీధిలో వెళ్తుంటే ఎంత మంది అమ్మాయి లేకపోతే చూస్తారో తెలుసా అండి? కౌంట్ చేద్దాం అంటే కంప్యూటర్ వల్ల కూడా కాదు. అవును, అమలాపురం ఊళ్ళో గుడెక్కడో బడెక్కడో తెలియకపోవచ్చును, కానీ మా దొరబాబు తోట గురించి తెలియనోడా ఉండడు? రోజు సందడే కదా. అసలు మా వాడు ఫోన్ కాల్ కోసం ఫోన్ దగ్గర నిద్రపోయిన కళాకారులు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా అండి? ఈ పెళ్ళైన తర్వాత మీరు ఒక్కసారి మా తోటలోకి వచ్చారంటే మీకే తెలుస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా అల్లుడు మీ అమ్మాయిని చేసుకోవడం మీ హోల్ ఫ్యామిలీ ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అండి. అంత అదృష్టం మాకొద్దయ్యా, ఈ సంబంధం మాకిష్టం లేదు. అది కాదండి, ఒకరింటికి సంబంధం మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళేంటని తెలుసుకునే ముందు మనమేంటని కూడా ఆలోచిస్తే బాగుంటుంది. పెద్దరికాన్ని అడ్డుపెట్టుకుని కాకుండా మీ దొరబాబుకున్న అర్హత ఏంటని ఆలోచిస్తే ఇంకా బాగుండేది. మీరు బలెవరే, ఏదో కొరతాను, పెళ్ళైతే అన్నీ. పెళ్ళైతే మారతాడని మీరనుకోవచ్చు, ప్రేమించాను కాబట్టి మార్చుకోగలనని మా అమ్మాయి అనుకోవచ్చు, కానీ గాల్లో దీపం పెట్టి ఆరకుండా ఉంటుందని నేననుకోను. తాతయ్య, కులం కంటే కుటుంబ గౌరవం ముఖ్యం, ఆస్తి కంటే గుణం ముఖ్యం, ప్రేమ కంటే జీవితం ముఖ్యం. ఏదో బతికేస్తున్నావులే అనుకునే వీళ్లకు తెలియకపోవచ్చు, ఇంత జీవితాన్ని గడిపిన మీ బుద్ధేమైంది? సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాం అన్నప్పుడే బయటకు పొండి అనాలనుకున్నాను, కానీ మీ వయస్సు నా సంస్కారం అడ్డొచ్చాయి. దయచేసి వీళ్ళండి. చాలు చాలేవా, చెప్పొచ్చు. అక్కిరాజు లేకపోతే ఏంటక్క ఈ దేదో జవహర్లాల్ నెహ్రూ వంశం లాగా? పదండ్రా, రండ్రా, వెళ్ళొస్తా. తీసుకోండ్రా, ఆగండ్రా. ఇన్నాళ్ళు నాతో ఆనందాన్ని పంచుకున్నారు, నేను బాధలో ఉంటే వెళ్ళిపోతారేంట్రా? నువ్వెప్పుడు ఆనందంగా ఉంటేనే చూడటం మాకు ఆనందం. నువ్వు బాధల్లో ఉంటే ఓదార్చడం మా బాధ్యతరా, కానీ నిండి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేక Thank you.
ఎట్టి పరిస్థితుల్లో ఆ గుడి ఉండటానికి వీల్లేదు. ఊరి ప్రజలకు ఆ గుడి గురించి తెలిసే లోపు కూల్చేయండి, వెళ్ళండి. అలాగే అన్నా.